ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, ఇక్కడ ఇంత వర్షంలో కూడా ఇక్కడ వచ్చినందుకు మీరందరికీ థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ నుంచి సినిమాలు అనేది ఏమీ లేవండి, మా ప్రొడక్షన్ హౌస్ నుంచి అన్నా నేనన్నా చేయలేదు. ఆల్మోస్ట్ ఈ సినిమా మీద వర్క్ చేసాం అన్నమాట ఒక 2 ఇయర్స్ పాటు. అండ్ ఈ సినిమా ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మాకు ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకా చాలా సినిమాలు వస్తాయి. అండ్ ఇంకా ఇప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఇప్పుడు నాకు కానీ నా టీమ్ కానీ ఇంకా సినిమాలు చేయొచ్చని. అండ్ ఈ సక్సెస్ అనేది, అండ్ నిన్న థియేటర్కి వెళ్ళాం, థియేటర్ వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని షోస్ ఈవినింగ్ షోస్ హౌస్ఫుల్స్ ఉన్నాయి. నాకు ఈ మధ్యన ఒక మిత్ ఏంటంటే, మన ఇండస్ట్రీలో మీ అందరికి తెలిసే ఉంటుంది, చిన్న సినిమాలు ఆడట్లేదు, థియేటర్కి జనాలు రావట్లేదని. సో అది నేను నమ్మనండి, ఇప్పుడు ఈ సినిమా ఆడిందని కాదు కానీ మంచి సినిమా తీస్తే తప్పకుండా ఇక్కడ జనాలు అండ్ మీడియా వాళ్ళు తప్పకుండా సపోర్ట్ చేస్తారనేది నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఫైనల్లీ సక్సెస్ అనేది అట్లీస్ట్ వీఆర్ మేము చూసాం కాబట్టి. అండ్ ఇంకొకటి వెరీ ఇంపార్టెంట్ థింగ్, మా టీం గురించి నేను చాలా కన్ఫ్యూజ్గా ఉన్నా, ఏది ఎట్టు మాట్లాడాలనేది, ఎందుకంటే ఈ మూమెంట్ అనేది వెరీ అన్యూజువల్ మూమెంట్. మా టీమ్ ఎస్పెషలీ వినోద్ అండ్ అనుష గురించి మాట్లాడాలి. వీళ్ళిద్దరూ మాకు ఎప్పుడు ఏనాడు లైక్ లగ్జరీలు అడగలేదు, లైక్ దేవర్ వెరీ వెరీ సపోర్టివ్ ఫ్రమ్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫిలం. అండ్ ఆల్మోస్ట్ 2 అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది సినిమా చేసి, బట్ ఎప్పుడు రిలీజ్ అవుద్ది సినిమా, అసలు సినిమా రిలీజ్ అవుద్దా లేదా అనేది ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు వీళ్ళు. సో థ్యాంక్ యూ వినోద్ అండ్ అనుష ఫర్ బీయింగ్ సో పేషెంట్. అండ్ మా డైరెక్టర్ నీలగిరి, సో నీలగిరి ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ 2 అండ్ హాఫ్ ఇయర్స్ కదా నీలగిరి, 2 ఇయర్స్. సో ఎప్పుడైతే స్క్రిప్ట్ వచ్చిందో నా దగ్గరికి, మోర్ దెన్ నాకు స్క్రిప్ట్ ఇయర్స్ డెఫినెట్గా నచ్చింది, స్క్రిప్ట్తో పాటు నీలగిరి ఉన్న ప్యాషన్ ఫైర్ అనేది నేను రిలేట్ అయ్యాను. ఎందుకంటే ఇలాంటి ఫిలిం మేకర్స్ ఇలాంటి స్టోరీలు చెప్పాలనుకుంది చాలా రేర్ అండి. ఇప్పుడు ఈవెన్ దో నాకు ఆ పేకమేడ్ అనేది రిస్క్ అనిపించినా కూడా నాకు ఈ అబ్బాయి కోసం చేయాలనిపించింది. ఈ అబ్బాయి కోసం చేస్తే నాకు తప్పకుండా సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, రిస్క్ డెఫినెట్గా ఉంది సినిమాలో, బట్ ఈ సినిమా చేస్తే ఇట్ విల్ బీ సమ్ స్కోప్ ఫర్ అదర్ ఫిలిం మేకర్స్ టు డూ ఆర్ ఎక్స్పెరిమెంట్ దీస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. సో థ్యాంక్ యూ నీలగిరి, నన్ను నమ్మి అసలు నేను చేస్తానా లేదా అనేది ఆ డౌట్ లేకుండా నన్ను ట్రస్ట్ చేసి నువ్వు నన్ను బిలీవ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ మీన్స్ ఎ లాట్ టు మీ. అండ్ ఫైనల్గా ఐ మీన్ ఇది సక్సెస్ మీట్ కన్నా జస్ట్ మీట్ అండ్ గ్యాదర్ లాగే అనుకున్నానండి, బికాజ్ ఈ ప్రమోషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు మీడియా సపోర్ట్ అనేది ఇట్ వాజ్ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చింది. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి. అసలు ఇప్పుడు అండ్ మొన్న షో వేసాం మీ అందరికీ, ఆల్మోస్ట్ నాకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సరే మీ అందరు తెలిసిన వాళ్ళే కానీ, బట్ మీరు హోల్ హార్టెడ్గా రాస్తారు కదా, దాన్ని నేను ఇన్ఫ్లుయెన్స్ అసలు ఏం చేయలేం. సో ఎప్పుడైతే నాకు ఎన్ని చూసానో అసలు ఐ ఫెల్ట్ రియల్లీ రియల్లీ హ్యాపీ. ఇప్పుడు మీకు సినిమా నచ్చింది అనేది అనేసరికి నాకు ఫస్ట్ స్ట్రెంత్ అంతా ఆ మీడియా షో తర్వాత, ఇప్పుడు నాకు అర్థమైపోయింది అనమాట, ఓకే మీడియా వాళ్ళకి నచ్చింది అండ్ జనాలకి తప్పకుండా నచ్చుతుంది ఇది. సో దట్స్ వాట్ హ్యాపెన్ టుడే. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ స్ట్రెంత్ ఏంటంటే నేను ఐ విల్ కీప్ డూయింగ్, ఐ ప్రామిస్ అనేది పెద్దవాడు కానీ, బట్ స్టిల్ ఐ ప్రామిస్ దట్
ఐ విల్ కీప్ డూయింగ్ ఫిల్మ్స్ లైక్ దిస్, ఐ విల్ కీప్ ఎంటర్టైనింగ్ యూ గైస్ లైక్ దిస్. అండ్ ఇంకా మా టీంలో మా డిఓపి హరి, స్మరణ్, హంజా, కార్తిక్, క్రాంతి, మేఘన కాస్ట్యూమ్ డిజైనర్, అండ్ మా సౌండ్ సౌండ్ డిపార్ట్మెంట్ కనన్ సార్, రంగనాథ్ రవి సార్, అండ్ ఎడిటర్ సృజన. సో వీళ్ళందరూ ఇక్కడ అందరూ రాలేకపోయారు ఇవాళ, బట్ థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. అండ్ ఫైనల్గా మాకు, ఐ మీన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా కానీ మా టీం అంతా ఇంకా అక్కడ కూర్చుని ఆఫీస్లో ఉన్నారండి. ఆఫీస్లో ఇంకా ఈ సినిమాని ఎలా బెటర్ చేయొచ్చు మనకి అని కూర్చుని కింద మీద పడుతున్నారు. ఆ ప్రొడక్షన్ టీం తీసుకోండి, కీర్తన్, అనుష, ఇక్కడ రవి. సో వీళ్ళు, నేనేముంది, నేను జస్ట్ మాట్లాడేసి వెళ్ళిపోతాను మైక్లో, ఎవర్ వీళ్ళతో పాటు నేను తిరుగుతూ ఉంటాను, బట్ దోస్ ఆర్ ద పీపుల్ లైక్ హూ హ్యావ్ బీన్ బిహైండ్ అస్ సపోర్టింగ్ ద ప్రొడక్షన్. ఈ సినిమాలు చేయడానికి మాకు ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 1 month నుంచి అసలు మనీ ఎక్స్ట్రీమ్లీ టైట్ సిచ్యువేషన్, బట్ స్టిల్ వాళ్ళు నా దగ్గర ఏమీ తేకుండా మేనేజ్ చేసిన వాళ్ళు అనమాట. So again, I would like to thank all my production team, Naresh, my marketing, and Naresh, Kalyan. వీళ్ళందరూ లేకపోయేది అసలు మనం ఇప్పుడు ఏదైతే మనకి ఈ సౌండ్ చేస్తున్నామో మార్కెటింగ్లో, వాళ్ళ సపోర్ట్ డెఫినెట్గా, హౌస్ఫుల్ వినీత్ అండ్ సందీప్ సపోర్ట్ కూడా ఉంది, బట్ మా మార్కెటింగ్ టీమ్, ఇన్హౌస్ మార్కెటింగ్ టీమ్, వాళ్ళు పడిన ప్రెషర్ అంతా ఇంత కాదు సినిమాకి. ఇప్పుడు మాకేమి ఇప్పుడు నవ్వుతున్నాం కానీ, but thanks to Naresh, Kalyan, and my very important my co-producer Varun ikkada ledu actually, in fact akkada kuda Vizag lo unnadu, Vizag lo theaters lo ela undo enta chusukuntunnadu. So tan lekapothe nenu ee cinema probably cheyalekapoyanandi. So and tan eppudu enaadu naaku question cheyaledu, budgets enduku avuthunayi enta, lekapothe నా సినిమా అసలు ఆడుతుందా లేదా అనేది నాకు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా సపోర్ట్ చేశారనమాట, పర్లేదు నువ్వు అనుకుని చేయి, లైక్ మీరు అనుకుని చేయండి, సినిమా ఇంపార్టెంట్ మనకి అని. సో థ్యాంక్ యూ వరుణ్. అండ్ సో సారీ, మా కో డైరెక్టర్ శ్రీనివాస్, మా అందరికి ఒక బ్యాక్ బోన్. అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఫైనల్లీ ఇప్పుడు ఇక్కడి నుంచి మా ప్రోగ్రామ్ ఏంటంటే, ఇక్కడితో ఆగమండి. లైక్ ఇప్పుడు మాకు ఏంటంటే, ఓకే సక్సెస్ అనే సినిమా నచ్చుతుంది జనాలకి, అండ్ వాళ్ళు రిలేట్ అవ్వగలుగుతున్నారు కాబట్టి ఈ సినిమాని మేము ఇంకా ఎంత బాగా తీసుకెళ్ళగలుగుతాం. We will continue the film marketing anedi kuda aapam. So we will continue for next at least 1.5-2 weeks. So finally, thank you so much everyone here for supporting the film. Thank you. రాకేష్ గారు ఇంకో చిన్న మాట, జనరలీ ఏ ప్రొడ్యూసర్ అయినా పెట్టిన డబ్బుల్ని ఎలా తీసేసుకోవాలి లేదా ఎలా మల్టిప్లై చేసుకోవాలి అనేది ఉంటుంది, బట్ ఇక్కడ టికెట్ కూడా 100 రూపీస్కే మీరు వేస్తూ వచ్చారు. అంటే అసలు 100 రూపీస్ అనేది మర్చిపోయి చాలా కాలం అయిపోయింది. ఒక ఫ్యామిలీ వెళ్ళి సినిమాకి వెళ్ళి చూడాలంటే నిజంగా మధ్యతరగతి వాళ్ళకి కానీ బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ చాలా కష్టం. నిజంగా ఇంత మంచి సినిమాని 100 రూపీస్కే మాకు ఇంత మంచి ఎంటర్టైన్మెంట్ అందించినందుకు కూడా థ్యాంక్ యూ. సో ఒకసారి దాని గురించి ఏం చెప్తారు? ష్యూర్ అండి. సో 100 రూపీస్ అనేది మాకు మా డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ ఐడియా. ఇది సార్ మేము తీసింది, ఓకే మాకు ఒక మిడిల్ క్లాస్ స్పేస్లో తీసిన సినిమా ఇది. మన ఆడియన్స్ ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళు, బట్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎఫర్ట్ చేయలేరు. ఇప్పుడు టికెట్ ప్రైజెస్తో పాటు ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఆ మెంటాలిటీ తెలుసు కాబట్టి మాకేమనిపించిందంటే 100 రూపీస్ పెడితే వెళ్తారనేది. అండ్ ప్రస్తుతం ఉన్న ఛాలెంజ్ ఏం ఫేస్ చేస్తున్నామంటే, మేము అన్ని థియేటర్లలో ఒప్పుకోవట్లేదండి 100 రూపీస్. సో
మాకు ఇన్ఫాక్ట్ విఆర్ ట్రైన్ టు మా డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ కూడా ఇక్కడ లేడు. సో ధీరజ్ కూడా ఏం ఫైట్ చేస్తున్నాడంటే, ఎస్పెషల్ ఇన్ ఆంధ్రాలో 100 రూపీస్కి రిక్వెస్ట్ చేస్తున్నాం లైక్ థియేటర్స్ ఇవ్వమని, సో దాట్ జనాలు వెళ్ళి చూస్తారని. బట్ స్టిల్ మాకు ఇంకా ఛాలెంజింగ్గానే ఉంది అది. ఐ హోప్ వీ విల్ గెట్ 100 రూపీస్. అంటే ప్రస్తుతానికి 100 రూపీస్ ఉన్న థియేటర్స్లోనే సినిమా వేసామండి, వేసాం. ఇప్పుడు ఏంటంటే కొన్ని థియేటర్స్ ఒప్పుకోవట్లేదు, సో వీఆర్ ట్రైంగ్ టు కన్విన్స్ దెమ్ టు ప్లే ద ఫిలిం ఇన్ దేర్ థియేటర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డైరెక్టర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఎందుకంటే మేము ప్రమోషన్ స్టార్ట్ చేసే ప్రాసెస్లో మీరు వేరులాగా, మేము వేరులాగా కాకుండా మీరు కూడా తెలియకుండా మాకు ఒక టీమ్ లాగా ఒక పార్ట్ అయిపోయారు. సో ఏదైనా ఉంటే ఇప్పుడు పర్సనల్గా కూడా కొన్ని షేర్ చేస్తున్నారు, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుందని. సో మీ ప్రమోషన్స్ రీచ్ అవుతున్నాయని, సో అలా చెప్పడంలో కూడా అంటే ఒక యాజ్ ఎ ఫిల్మ్ మేకర్కి ప్లస్ మీడియా వాళ్ళకి మధ్యలో గ్యాప్ లేకుండా ఒక ఫ్రెండ్లీ టోన్ అనేది క్రియేట్ అయింది. సో ఈజీగా వచ్చి ఇలా చేయండి అలా చేయండి అని మీరు సజెషన్స్ ఇస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఇంటరాక్షన్లో కూడా మీట్ అవ్వడం, కలవడం. సో నాకు దగ్గర దగ్గరగా ఈ రిలీజ్ అయిన తర్వాత ఒక 30-40 కాల్స్ వచ్చాయి. అంటే సినిమా గురించి మాట్లాడుకుంటూ ఇంటరాక్ట్ అవుతూ వచ్చే కాల్స్ చాలా ఉన్నాయి. ఒకరిద్దరు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఒక ఇద్దరు తాగుబోతులు నన్ను తిట్టారు. ఆడవాళ్ళు మెచ్చుకుంటున్నారులేండి, ఆడవాళ్ళు మెచ్చుకుంటున్నారు. ఒక ఇద్దరు తాగుబోతులు ఫోన్ చేసి ఇలా సినిమా చేసావు అందరికీ వెళ్తుంది కానీ ఇది కరెక్ట్ కాదు భయ్యా అన్నారు. కరెక్టే భయ్యా, పర్లేదు వెళ్తుంది భయ్యా ఒకసారి చూడండి అన్నట్టు అన్నారు. సో ఇలా ఫీమేల్స్ చేస్తున్నారు, కాలేజ్ స్టూడెంట్స్ చేస్తున్నారు. సో పబ్లిక్లో ఇంత మంచి రెస్పాన్స్ రావడం అంటే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇలాంటి కంటెంట్లు జనరల్గా అప్పుడు మనకి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అంటే నా గట్ ఫీలింగ్ కూడా ఏంటంటే అండి, సో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే థీమ్లో ఇప్పుడు రాకేష్ సపోర్ట్ చేయకపోతే మేబీ నాకు తెలిసి నేను ఈ సినిమా ఇంకెక్కడా చెప్పేవాని కాదమో, చేసేవాని కాదమో. సో ఈ కంటెంట్ ఇప్పుడు జనాల నుంచి ఏదైతే రెస్పాన్స్ వస్తుందో, రైటింగ్ పరంగా వస్తుంది, మేకింగ్ పరంగా వస్తుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి, సో చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా కంటెంట్ రీచ్ అవుతుంది. సో పబ్లిక్లోకి ఇంత తొందరగా వెళ్ళే ప్రాసెస్లో మీడియా హెల్ప్ కూడా చాలా తొందరగా మాకు కనెక్ట్ అయ్యారు, వచ్చారు. సో ఈరోజు రిజల్ట్ ఇప్పుడు మార్నింగ్ వచ్చేటప్పుడు కొన్ని కాల్స్ వచ్చాయి. వాళ్ళు ఏంటంటే థియేటర్స్కి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ ఎలా ఇవ్వాలి అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో నా సజెషన్ ఏంటంటే వాళ్ళు నేను చెప్పింది, వాళ్ళ మొబైల్లో ఫీడ్బ్యాక్ తీసుకుని ఫేస్బుక్లో వాట్సాప్లో కూడా పోస్ట్ చేయండి అంటున్నాను. సో చిన్న సినిమాకి అదంతా కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో అలా చేసిన వాళ్ళకి, చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. సినిమా చాలా బాగుంది, మంచి రిజల్ట్ ఫేస్ చేస్తున్నాం, అందరం మంచి ఎంజాయ్ టోన్లో ఉన్నాం. ఎస్పెషలీ నా టీం అందరికీ, అంటే ఇప్పుడు చాలామంది టెక్నీషియన్స్ కూడా ఉన్నారు, యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఇంకా సినిమా చూసే ప్రాసెస్లో ఉన్నారు. సో మేము ఇక్కడ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఒక గ్రాట్యూట్యూడ్ లాగా, ఆడియన్స్కి గ్రాట్యూట్యూడ్ లాగా చెప్పాలని ఒక ఉద్దేశం అనిపించింది. చిన్న సినిమాని మీరు బాగా ఎంకరేజ్ చేస్తారని చెప్పాలన్న పొజిషన్ తోటి ఇక్కడికి ఇమీడియట్గా ఇలా ప్రెస్ మీట్ అని నిన్న మేము డిసైడ్ చేసుకొని ఇక్కడికి వచ్చాం, ఒక సక్సెస్ మీట్ లాగా మీట్ అవుదామని. సో ప్రతి ఒక్క టెక్నీషియన్ నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ సినిమా సక్సెస్ అవ్వడంలో, వాళ్ళందరూ పార్ట్ అయి ఉన్నారు. సేమ్ యాక్టర్స్ కూడా ఇప్పుడు వినోద్ కానీ, అనుష కానీ, సీను క్యారెక్టర్ చేసిన జగన్ అనుష నూతులు అని, సో ఇలా గణేష్ తిప్పరాజు, ఇలా చాలామంది యాక్టర్స్ మాకు సపోర్ట్ చేయడానికి, అంటే కలిసి ఒక ఫ్యామిలీ లాగా చేసాం కానీ ఇది ఒక సినిమా చేస్తున్నాము, కొన్ని ప్రోటోకాల్స్ ఉండాలి, కొన్ని యుగోస్ ఉండాలి, అస్సలు బేసిక్గా కూడా అది అసలు ఎక్కడ కూడా మెయింటైన్ చేసుకోలేదు, అది కేర్ చేయలేదు. సో ఈ సినిమా థియేటర్కి వచ్చే ప్రాసెస్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన డైలీ డే టు డే లైఫ్లో చూస్తున్న సిచ్యువేషన్స్, సంఘటనలే ఎక్కువగా ఉన్నాయి. దాన్ని ఎక్కడ కూడా బోరు కొట్టించకుండా చాలా హ్యూమర్తో నేను ట్రై చేసాము. నా టీము, మా రైటింగ్లో పార్ట్ అయిన హంజా కానీ, కార్తీక్, శ్రీనివాస్, సో వీళ్ళందరూ మేము అనుకున్నది ఏంటంటే రైటింగ్ ప్రాసెస్లో మేజర్గా ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఎమోషనల్గా చెప్పే ప్రాసెస్లో హ్యూమర్ ఉండాలని. హ్యూమర్ లేకపోతే ఎమోషన్ ఒక్కటే గుర్తుండిపోతే ఒక సస్టైన్ తర్వాత బ్రెయిన్కి అది రిసీవ్ చేసుకోలేము. సో ఆ హ్యూమర్ని యాడ్ చేసి చెప్పాలనే ఉద్దేశంతో చెప్పాము. సో అది బాగా కనెక్ట్ అవుతుంది, అందరూ నచ్చుతుంది, థియేటర్కి వస్తున్నారు. సో నాకు సపోర్ట్ చేసిన, అంటే నన్ను నమ్మి సినిమాకి ముందుకు వచ్చిన రాకేష్కి, సో మా వినోద్, అనుష,
మాకైతే ఎలా ఉంటుందంటే ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ కంటెంట్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం, ఇంకేం చేయొచ్చు ఎలా చేయొచ్చు ఇంకా బెటర్మెంట్ ఎలా ఉంటుంది అన్నది. సో వీళ్ళిద్దరితో నాకు వర్క్ చేయడం అనేది చాలా కంఫర్ట్గా ఉంది. బట్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇప్పుడైతే ఈ సినిమా ది బెస్ట్ ఫిల్మ్ లాగా నాకు అనిపిస్తుంది. నా లైఫ్కి ఇది ఫస్ట్ ఫిల్మే, నాకు బెస్ట్ ఫిల్మ్ లాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ అయింది. సో ఆడియన్స్ నుంచి కూడా అలాంటి రెస్పాన్స్ వస్తుంది. తప్పకుండా ఈ నెక్స్ట్ ఫర్దర్ డేస్లో కూడా మీడియా సపోర్ట్ త్రూ ద్వారా ఆడియన్స్ బాగా రీచ్ అయ్యి సినిమా వచ్చే చూసేలాగా కంటిన్యూ అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. యూ నెయిల్డ్ ఇట్. ఆ సీన్ చేసేటప్పుడు ఎంత టఫ్ అనిపించింది మీకు? అంటే అసలు ఎప్పుడైనా కూడా ఒక విలన్తో మనం ఫైట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ ఇక్కడైతే డిఫరెంట్గా హీరోయిన్తో ఫైట్ ఉంది. సో ఆ సీన్ చేసేటప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఇట్ వాజ్ రియలీ ఇంటెన్స్, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్ అండి. ఎందుకంటే దెర్ వాజ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ బిహైండ్ అంటే లాట్ ఆఫ్ రిహర్సల్స్ చేశామన్నమాట. ఒకేమైందంటే హీఈస్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ హీ హస్ డన్ ఫైట్ సీక్వెన్సెస్ బిఫోర్, బట్ నాకైతే కొత్త ఈ ఎక్స్పీరియన్స్. సో నాకు ఆ కంట్రోల్ లేదు. సో వెన్ ఐ వాజ్ హిట్టింగ్ పీపుల్, సో లాట్ ఆఫ్ పీపుల్ హర్ట్ అయ్యారు అనమాట. ఫోకస్ పుల్లర్ ఆయన కొంచెం దెబ్బ తగిలింది, హీ ఆల్సో గాట్ హర్ట్. సో యా, ఇట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. యాజ్ అన్ యాక్టర్ ఇట్ వాజ్ అన్ అమేజింగ్ దిస్ థింగ్ అనే చెప్పొచ్చు. ఐ లెర్న్ అ లాట్. సో మూవీ చూసాక చాలా మంది పబ్లిక్ మీతో ఇంటరాక్ట్ అయ్యారు, సో ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది అండి. ఎందుకంటే వాళ్ళు మెయిన్లీ నాకు నచ్చింది ఏంటంటే దే ఆర్ టెల్లింగ్ ద రిలేటబిలిటీ ఫ్యాక్టర్. అంటే చూస్తే ఎవరో తెలిసిన వాళ్ళ స్టోరీ చూసినట్టే అనిపిస్తుంది అని చెప్పారు. అది నాకు చాలా చాలా నచ్చింది. రాకేష్ గారు, సో ఇందులో నాకైతే 2 క్వశ్చన్స్ ఉన్నాయి, 2 ఒకేసారి అడిగేస్తాను చెప్పేసాను. ఫస్ట్ థింగ్, మన వీళ్ళిద్దరు ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు కదా, ఎందుకు డబ్బింగ్ మీరు వినోద్తో చెప్పించలేదు? ఫస్ట్ క్వశ్చన్. మళ్ళా నీలగిరి గారిని ఎందుకు అన్న క్యారెక్టర్లో పెట్టాల్సి వచ్చింది? ఎందుకు వేరే కాస్టింగ్ ఎవరన్నా తీసుకోవాల్సింది కదా. ఇది నేను తీసుకున్న డిసిషన్, అది రాకేష్కి ఏం కాదు. ఒకటి మీరు ఆన్సర్ చేయండి, ఒకటి ఆయన ఆన్సర్ చేస్తే బెటర్. నేనే చెప్పాలి అది రెండింటిని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే, సో వినోద్ని అంటే వినోద్ తెలుగు బాగానే మాట్లాడుతున్నాడు, బట్ ఏంటంటే మనకి రూట్ లెవెల్కి వెళ్ళి వచ్చే ఒక యాక్సెస్ ఒకటి ఉంటుంది. అంటే ప్రొనౌన్స్ కానీ, చెప్పే విధానం కానీ, టోన్లో కానీ, సో అది అది ఇంకా అంత పర్ఫెక్ట్గా రాలేదు. అంటే జస్ట్ ఒక 3 మంత్సే తెలుగు స్టార్ట్ చేసింది కాబట్టి అంత డీటెయిలింగ్ రాలేదు. సో ఆ క్యారెక్టర్కి ఒకవేళ మనం అలా వినోద్తోనే వెళ్తే ఈ లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల డిస్కనెక్ట్ అయిపోయి దాన్ని ఫోకస్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉండదు. తెలుగు సరిగ్గా రావట్లేదు, మాట్లాడతలేదు, ఆ టోన్ మీదకి వెళ్ళిపోద్దని. సో తనలాగే యాజ్టీజ్గా వాయిస్ ఉండే పర్సన్ని పట్టడానికి మాకు చాలా టైం పట్టింది. సో కాదు, మీ టీం చెప్పారు ఆయన కూడా కొత్త ఆయన అంట కదా. ఆయన కొత్త ఆయన, ఆయన సింగరు దినేష్ అతని పేరు. సో మా సౌండ్ ఇంజనీర్ కిషోర్ గారని తను సజెస్ట్ చేశారు. సో నేను సౌండ్ ఇంజనీర్, ఒక దగ్గర దగ్గర ఒక మా కార్తీక్, మా డైరెక్టర్ కార్తీక్. సో ఇట్లా ఒక 30-40 నెంబర్స్ని మేము ఒక్కొక్క క్యారెక్టర్కి చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. సో దినేష్ కాన్ఫిడెన్స్ లేదు, అంటే ఫస్ట్ టైం నేను ఎట్లా చేస్తాను. బట్ వినోద్ వాయిస్, దినేష్ వాయిస్ చాలా ఈక్వల్గా దగ్గరగా ఉంటుంది. సో అట్లా దినేష్ని ఒక 1 వీక్ మళ్ళీ లక్ష్మణ్లాగా తయారు చేసి ఆ క్యారెక్టర్లోకి ఇంక్లూడ్ చేసి డబ్బింగ్ చేపించుకున్నాను. బేసిక్గా నాది యాక్టింగ్ బ్యాక్గ్రౌండ్ అండి. చాలా ఆడిషన్స్ వెళ్ళాను, లక్కీగా నాకు సినిమా రాలేదు, అంటే యాక్టర్గా రాలేదు, డైరెక్టర్గా వచ్చింది. మరి ఇప్పుడు వచ్చినప్పుడు వల్ల నాకు నేనన్నా క్యారెక్టర్ ఇచ్చుకోవాలని కదని అలా స్టార్ట్ చేసాను. కంగ్రాచులేషన్, ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ అండి. మీలో ఉన్న యాక్టర్, మీలో ఉన్న డైరెక్టర్ని డామినేట్ చేశారు అనుకోవచ్చు. అందరూ డామినేట్ చేశారు. ఇందులో ఫస్ట్ మెయిన్ నిలబడింది రైటర్. సో రైటర్ తర్వాత డైరెక్టర్ వచ్చారు అంతే. సో 100% అండి, యాక్టర్ కంటే కూడా నాకు ఈ సినిమాని డైరెక్టర్గా సక్సెస్ చేసాం, రైటర్గా పార్ట్ అయ్యాం కాబట్టి. సో అది ఆబ్వియస్గా ఈ రెండింటికంటే ఫస్ట్ అది ఇంపార్టెంట్. ఇందులో ఒక రైతుగా కనిపించారు మీరు. అవునండి, అవును. వ్యవసాయం గురించి తెలుసా, బ్యాక్గ్రౌండ్ ఉందా? మీకు ఒక విషయం షేర్ చేయాలి. నిన్న మా ఫాదర్ మా మదర్ వచ్చారు. లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు కూడా థియేటర్కి వెళ్ళి ఫిల్మ్ చూడలేదు, ఫస్ట్ టైం నా సినిమానే చూశారు. సో అది చాలా హ్యాపీ ఫీలింగ్ నాకు. వాళ్ళు ఫార్మర్సే, ఫార్మింగ్ చేస్తారు. నాకు కూడా వచ్చండి, నేను కూడా ఫార్మరే. మా ఇంటికి వెళ్తే నేను ఫార్మింగ్ చేస్తూ ఉంటాం. ఓకే, అందుకోసం ఆ క్యారెక్టర్ అంత ఈజీగా చేస్తారు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
రాకేష్ గారు, హాయ్ అండి, ఐఎమ్ బబిత ఫ్రమ్ బిగ్ టీవీ. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ. అయితే సార్, మీరు చాలా ఎమోషనల్ గా ఈ తీసుకొచ్చారు సినిమాని. అండ్ వాట్ ఈజ్ యువర్ మోటో అని అంటే ఏం చెప్తారు? చిన్న సినిమాని, చిన్న కంటెంట్ని, ఇప్పుడు లైక్ జితేందర్ రెడ్డి కూడా ఒక చిన్న కంటెంట్ అని అనుకోవచ్చు. సినిమా మనం థియేటర్కి వెళ్ళిన తర్వాత అది ఎంత సక్సెస్ అవుతుంది అనేది సక్సెస్ని బట్టి ఉంటుంది. కానీ కానీ మీరు చిన్న కంటెంట్ని తీసుకొచ్చి అప్కమింగ్ యాక్టర్స్ని బయటకు తీసుకొస్తున్నారు, సో వాట్ ఈజ్ యువర్ మోటో అంటే ఏం చెప్తారు? ఐ థింక్ ఐఎమ్ ఎంకరేజింగ్ మైసెల్ఫ్ ఏమో ఈ స్పేస్ నుంచి, ఎందుకంటే నేను కూడా ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఎలా ఫిగర్ అవుట్ చేసుకున్న స్పేస్లో ఆ స్పేస్లో ఉన్నప్పుడు నాకే అనిపించింది ఎవరన్నా సపోర్ట్ చేస్తే బాగుండేదేమో, మన టాలెంట్ బయటకు వస్తుంది, ఆపర్చునిటీ వస్తుంది అని. సో అలా చాలా రోజులు ఉండి 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 సడన్గా ప్రొడ్యూసర్ అయిపోయానండి. ప్రొడ్యూసర్ అయిపోయి ఫస్ట్ ఫిల్మ్ ఎవరికి చెప్పదు, నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను యాక్టర్ నేను. బట్ అప్పుడు అనిపించింది ఆ థాట్, ఎందుకు వేరే వాళ్ళతో చేయకూడదు మనం? లైక్ ఐ వాజ్ ఇప్పుడు ప్రాబ్లీ నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను సక్సెస్ వస్తేమో, అప్పుడు ఐ విల్ బి టూ బిజీ డూయింగ్, ఇప్పుడు నా కోసం నేనే చేసుకుంటానేమో. బట్ లెట్ మీ అట్లీస్ట్ ట్రై చేద్దాం కదా వేరే వాళ్ళు చేయడానికి అని. ఇప్పుడు నా ఒక్కడ థాటే కాదు అది, నా మా ప్రొడక్షన్ హౌస్లో ఉన్న ఇంకా ఇద్దరు ముగ్గురు అన్నారనమాట, బయట వాళ్ళతో చేద్దాం, మనకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది మనకి టాలెంట్ని అని. కొత్త వాళ్ళన్నా లేకపోతే ఉన్నవాళ్ళన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినోద్ ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్, సో ఆల్మోస్ట్ ఒక 13 ఇయర్స్ నుంచి ఉన్నాడు. సో వీ కెన్ సే యాజ్ అ స్ట్రగ్లింగ్ యాక్టర్ ఇన్ అనుషాజ్ రిలేటివ్లీ న్యూ. అండ్ మా సినిమాలో ఆల్మోస్ట్ ఒక 47 పీపుల్ కొత్త వాళ్ళు. సో మిక్స్ అండ్ మ్యాచ్ చేద్దాం అని ఒక పీపుల్ ఆర్ లైక్ హూ హ్యావ్ గాట్ దట్ ప్యాషన్, సినిమాలో ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ ప్యాషన్ ఉన్నవాళ్ళు అండ్ కొత్త వాళ్ళు, ఆ కాంబినేషన్లో ఏమైనా చేయొచ్చా అనేది. అంటే ఎర్లీ స్టేజ్లోనే కొత్త వాళ్ళని ఇప్పుడు చాలా మంది తీసుకొస్తున్నారు అండ్ సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే దే ఆర్ రికగ్నైజింగ్, ఏదో ఒక పాయింట్లో రికగ్నైజ్ అవుతున్నారు. కానీ మీ సినిమా మాత్రం అందరికీ వెళ్ళింది, అందరిలో రీచ్ అయింది ఇప్పుడు. కంగ్రాచులేషన్స్ దానికి. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు మధుసూదన్ సత్యారేష్ అండి. నిన్న మా ఫ్రెండ్స్ చూశారు సినిమా, ఓకే సార్ బాగుందని చెప్పారు. పార్ట్ టూ ఎప్పుడు అడుగుతున్నారు? పార్ట్ టూ అండి. సో ఇప్పటివరకు అయితే ఇంకా అనుకోలేదు, చాలా మంది ఇలా అడుగుతున్నారు కాబట్టి ఏమైనా ఆలోచిస్తాం. కాకపోతే ఈసారి హీరోని కొట్టే పని మాత్రం పెట్టకండి. ఏ ఎందుకండి? బాధపడుతున్నారు చాలా మంది. ఓకే అవునా రాకేష్ గారు? సార్ హాయ్. సో క్రేజీ హ్యాండ్ ప్రొడక్షన్స్ మీద ఎవరికి చెప్పొద్దు, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ ప్యాక్ మెడల్తో వచ్చారు అండ్ ఇట్ ఆల్సో బికేమ్ ఏ సక్సెస్. ఎవరికి చెప్పొద్దు సక్సెస్ అయినా యూ టుక్ బ్రేక్. ఇప్పుడు ప్యాక్ మెడల్ ఇట్స్ కంప్లీట్లీ సక్సెస్. సో ఇన్ ఏ ఇయర్ నెక్స్ట్ నుంచి ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు క్రేజీ హ్యాండ్ ప్రొడక్షన్స్ని టు రీచ్ దట్ హైట్స్? సో వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండ్ గ్యాప్ తీసుకుంటారా? ఇయర్లీ ఎన్ని మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నారు? ఇంకా గ్యాప్ తీసుకురండి. సో ఈసారి మాత్రం ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఈ ఇయరే మేము లాస్ట్ 3.5 ఇయర్స్ కూడా మేము సినిమాలు చేస్తూనే ఉన్నాం, పేక మెడల్ బీయింగ్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్. ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి మన ప్రొడక్షన్ హౌస్ నుంచి. అవి షూట్ కూడా అయిపోయాయి, షూట్ అయిపోయి ప్రీ ప్రొడక్షన్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఈ విత్ ఇంక్లూడింగ్ జితేందర్ రెడ్డి ఇంకా ఒక 3 ఫిల్మ్స్ అయితే ఇయరే వస్తాయి. సో వాట్ ఐ మై ప్లాన్ ఇస్ అట్లీస్ట్ మా ప్రొడక్షన్ ప్లాన్ ఏంటంటే అట్లీస్ట్ 3-4 ఫిల్మ్స్ అన్నా మనం చేద్దామని. ఇట్స్ టఫ్ క్వాలిటీగా ఒక 3-4 ఫిల్మ్స్ అనేది టఫ్, బట్ అట్లీస్ట్ అంత పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక 2 ఫిల్మ్స్ అన్నా చేస్తామేమో. సో యా, దిస్ ఇస్ అవర్ ప్లాన్ ఫర్దర్. వినోద్ గారు, సో ఆఫ్టర్ సీయింగ్ ద రెస్పాన్స్ ఆఫ్ ఆడియన్స్, మీరు అన్ని ప్లేసెస్ తిరిగేశారు అండ్ ఇక్కడ కూడా మీడియా షో అండ్ ఇక్కడ ఆడియన్స్తో కూడా యూ హ్యావ్ ఇంటరాక్టెడ్, సో ఇంతమంది రియాక్షన్స్ చూసిన తర్వాత హౌ యూ ఫెల్ట్ అండ్ అది మీకు ఎలాంటి బూస్టప్ ఇచ్చింది? ఇంతమంది పాజిటివ్ రెస్పాన్స్, హౌ డిడ్ యూ గెట్ ద బూస్టప్ ఆఫ్ దట్? డెఫినెట్లీ అండి, ఐ మీన్ అక్సెప్టెన్స్ అండ్ వ్యాలిడేషన్ ఇస్ ఒక ఆర్టిస్ట్కి, ఐ మీన్ ఫుడ్ ఫర్ సోల్ అనొచ్చు. దో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. సో ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ ఫర్ ద పాస్ట్ 2 డేస్. సో ఇట్ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ రియలీ రియలీ హ్యాపీ. ఇప్పుడు మీరు వీడియో కూడా చూసారు కదా, లాట్ ఆఫ్ బ్యాడ్ వర్డ్స్ ఆల్సో వచ్చింది. సో దట్ ఈస్ ది బెస్ట్ వ్యాలిడేషన్ ఐ కుడ్ గెట్, ఐ మీన్ ఈ క్యారెక్టర్కి, లక్ష్మణ్ క్యారెక్టర్కి. సో రియలీ రియలీ హ్యాపీ. అండ్ ఇఫ్ ఐ హవ్ గివెన్ 100% ఫర్ దిస్ ఫిల్మ్, దిస్ క్యారెక్టర్, ఈ బూస్ట్తో నెక్స్ట్ ఫిల్మ్లో డెఫినెట్లీ ఐ విల్ గివ్ మై 200%.
How you are planning your next project, sir? I'm not planning anything. I'm waiting. I'm waiting for another same kind of a good script. Yeah. Congratulations and all the best. Thank you. First of all, Peka Medal team andariki kuda congratulations. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినంత దానికన్నా ఎక్కువే రిజల్ట్ అయితే వచ్చింది. బట్ అంటే మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్పెక్టేషన్ వేరుంటుంది. కానీ సో రాకేష్ గారు, నా క్వశ్చన్ ఏంటండి మీకు, సో ఇక్కడ చూస్తుంటే స్టార్స్, అక్కడ చూస్తుంటే ఒపీనియన్స్, సో మీకు ఎలా అనిపిస్తుంది ఇన్ని స్టార్స్ అంటే ఇన్ని ఛానల్స్ వాళ్ళు ఇవ్వడము, మీకు ఎలా అనిపిస్తుంది? అదే, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదండి. మేము ఎలా అంటే స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సినిమా మనం మార్కెటింగ్ బాగా చేద్దాం, బాగా ఎందుకంటే జనాల్లోకి వెళ్ళాలని, అది క్లిక్ అయింది. అండ్ ప్రీమియర్స్, పెయిడ్ ప్రీమియర్స్ రన్ చేద్దాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది అవాయిడ్ చేసి ఈసారి రెగ్యులర్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు, అదే ఒక ఈవెంట్ లాగా చేద్దాం బట్ పెయిడ్ ప్రీమియర్స్ ఈవెంట్స్ లాగా చేద్దామని. సో అది కూడా సక్సెస్ అయింది. సో మాకేంటంటే అక్కడి వరకే అలాగొచ్చేంత కెపాసిటీ ఉందన్నమాట అప్పట్లో. బట్ రైట్ నౌ ఇదే నాకు, ఐఎమ్ సర్చింగ్ ఫర్ వర్డ్స్. ఇంకా అసలు సక్సెస్, ఇది సక్సెసా, అసలు ఏ స్పేస్లో ఉన్నామని కూడా తెలియట్లేదు అనమాట. సో లైక్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సైడ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీగా ఉన్నాను, అండ్ ఇంకో టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ అయింది, ఐ వాంట్ టు టేక్ దిస్ ఫిలిం టు మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్, ఎస్పెషలీ ఉమెన్. ఇప్పుడు ఒక రకంగా చూసుకుంటే కోర్ అనేది అమ్మాయిలు స్ట్రెంగ్త్, లైక్ ఉమెన్ స్ట్రెంగ్త్ అనేది ఓవరాల్ రౌండ్ ఆఫ్ కాబట్టి. సో అమ్మాయిల్లోకి ఎలా తీసుకెళ్ళాలని అదే మార్నింగ్ పొద్దున్నీ అదే పనిలో ఉన్నాం. అమ్మాయిలు, ప్రతి ఒక్క అమ్మాయి మన తెలుగు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా ఎక్కడున్న ప్రపంచం అంతా అమ్మాయిలకి ఎలా రీచ్ చేయొచ్చు సినిమా అనేది. అనుష గారు, నా క్వశ్చన్, సో అనుష గారు కుమారి ఆంటీ లాగా ఫేమస్ అయిపోయారు అనుకోండి ఈ సినిమా తర్వాత, సో అంటే ఎండింగ్ చూస్తున్నప్పుడు అంటే మీరు అంటే వినోద్ గారిని కొడుతున్నప్పుడు నిజంగా అంటే ఆడియన్స్ చూస్తుంటే అక్కడ అబ్బాయిలు కాదు అమ్మాయిలు కాదు ప్రతి ఒక్కరు కొట్టు 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 అన్నట్టే రియాక్షన్ ఇచ్చారు. సో మీకు ఎలా అనిపించింది అప్పుడు అందరు రియాక్షన్స్ చూసినప్పుడు? చాలా హ్యాపీ అనిపించింది అండి, ఎందుకంటే లైక్ ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు తెలుగు ఆడియన్స్. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ని లైక్ దే ఆర్ లైక్ రియలీ లైకింగ్ ఇట్ అండ్ లవింగ్ ఇట్ అండ్ స్పీకింగ్ అబౌట్ ఇట్ మెయిన్లీ బికాజ్ మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్ ఈస్ స్ప్రెడ్డింగ్ ద వర్డ్ ఆఫ్ మౌత్ అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ సో దట్ ఆడియన్స్ ఆర్ కమింగ్ మోర్. ఫర్ దాట్ ఐ విల్ బి ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండ్ యా చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు రెస్పాన్స్ చూస్తుంటే. రాకేష్ గారు, సినిమా ఇక్కడ సినిమా బాగుంది కానీ అనుకున్న థియేటర్స్ దొరికాయా, ఇంకా థియేటర్స్ కోసం స్ట్రగుల్ అవుతున్నారు? సో గుడ్ క్వశ్చన్. మాకు యాక్చువల్గా ఎక్కువ థియేటర్స్ పెట్టలేదండి, ఎందుకంటే ఫస్ట్ మనం ఎక్కువ థియేటర్స్లో పెట్టేసామంటే టూ మచ్ అసలు తెలియదు అసలు జనాలు ఎలా వెళ్తున్నారు అనేది. సో యాక్చువల్గా మాకు ముందు నుంచి డిస్ట్రిబ్యూటర్తో కూడా ప్లాన్ ఏంటంటే కాంపాక్ట్ రిలీజ్ చేద్దామని. సో మనకి మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కాంపాక్ట్ రిలీజే చేసాం. మనకి నిన్న ఆల్మోస్ట్ ఈవినింగ్స్ అన్నీ హౌస్ఫుల్స్ అవుట్ స్టార్ట్ అయింది, ఇవాళ ఈవినింగ్స్ కూడా తప్పకుండా అవుద్ది. అంటే ఆల్మోస్ట్ ఒక 80-90% ఆక్యుపెన్సీలు ఉన్నాయి. సో ఐమ్ ష్యూర్ ఈవినింగ్ కూడా హౌస్ఫుల్స్ అవుతాయి. ఇక్కడి నుంచి స్లోగా పెంచుకుంటున్నాం. ప్రాబ్లీ సండేకి ఇంకా కొంచెం పెరుగుతాయి. వీక్ డేస్లో చూడాలి అసలు పెంచితే బెటరా సేమ్ ఉంచితే బెటరా అనేది. సో యా, అంటే ఇది ప్రతి మహిళా చూడాల్సిన సినిమా, లేడీస్కి ఎక్కువ రీచ్ అవ్వాలని అన్నారు కదా, బలగం సినిమా లాగా ఈ సినిమా కూడా ఊళ్ళల్లో చూపించే అవకాశం ఏమైనా ఉందో? అది చాలా మంచి ఐడియా అండి, కానీ అది ఎలా వర్కౌట్ చేయాలన్నది ఒక్కసారి చూడాలి. ఎందుకంటే అది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్ని అందరు కూడా వస్తారు. సో వాళ్ళు ఒప్పుకుంటే తప్పకుండా. నాకేంటంటే అదే నా ఓన్లీ ఏమేంటంటే అమ్మాయిలకి ఎలా రీచ్ చేయాలి, ఇది ప్రతి ఒక్కరికి అమ్మాయికి ఎలా తీసుకెళ్ళాలి సినిమాని. నీలగిరి గారు, క్లైమాక్స్లో చూసుకుంటే హీరో ఇంకా మారడు, అది మారతాడా మారడా నెక్స్ట్ పార్ట్ టూ వస్తే అన్నా? అంటే పార్ట్ టూ కోసమని అట్లా ఎండింగ్ ఇవ్వలేదండి జనరల్గా ఉద్దేశించి. సో నా ఉద్దేశం ఏంటంటే కుక్క తాకు వంకర అన్నట్టు కొన్ని క్యారెక్టర్ అలాగే ఉంటాయి, అవి మారవు. సో మారినా కానీ మారినట్టు యాక్టింగ్ చేస్తే మళ్ళీ అలాగే బిహేవ్ చేస్తాను. అంటే ఒక ఓన్ డిసిషన్ ఒక స్టేజ్ తర్వాత తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ క్యారెక్టర్ని అలా ఎండింగ్ ఇచ్చాము. యా, యాడింగ్ టు దాట్, హాయ్ ఆల్, దిస్ ఇస్ మాధవ్. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. ద వే ఈరోజు మీరు రిసీవ్ చేసిన సక్సెస్ కావచ్చు, అప్రిషియేషన్స్ కావచ్చు, ఇంత వెల్ డిజర్వింగ్ కావచ్చు, ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ప్రమోషన్స్ యూ హ్యావ్ డిడ్ ఇట్ ఫర్ ద పేక మెడలు.
కంగ్రాచులేషన్స్ టు ద రాకేష్ గారు. ఇట్స్ లైక్ అవర్ ఆల్ అవర్ ఓన్. అండ్ డైరెక్టర్ గారు ఇందాక చెప్పినట్టు కుక్కతో ఒక వంకర ఆ క్యారెక్టర్ని అలా మార్చలేమని. అలా ఇప్పుడు మై క్వశ్చన్ ఇస్ టు వినోద్ గారు, ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు ఫ్యూచర్లో కూడా, అంటే ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ కూడా అలా నెగిటివ్ షేడ్ ఈ మూవీలో కూడా చూసిన తర్వాత మాకు మూవీ నుంచి బయట రాక భయం వేసింది. అరే జనరల్గా వచ్చి మీతో అప్రిషియేట్ చేయాలన్నా కానీ అరే ఇట్లా అంటే అంత వెల్ పర్ఫార్మ్డ్గా చేశారు అది. సో భయం రాలేదు అంటే ఫ్యూచర్లో ఇదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా అట్లాంటి భయం ఏం రాలేదు ఈ క్యారెక్టర్స్ ఇట్లా చేస్తున్నప్పుడు? నో అండి నో, బికాస్ యాజ్ అన్ యాక్టర్ ఈ దిస్ క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ అండి. సో దట్ ఓన్లీ ఎక్సైట్స్ మీ. సో రిజల్ట్ అంటే ఇప్పుడు వాట్ ఈస్ ఇప్పుడు పీపుల్ ఆర్ స్కోల్డింగ్ మీ, స్కోల్డింగ్ మై క్యారెక్టర్. దే ఆర్ ఓపెన్లీ కమింగ్ టు మీ అండ్ టెలింగ్ దట్ ఐ హేట్ యూ ఇన్ ద ఫిల్మ్. సో దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ 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 సాటిస్ఫైయింగ్ అండ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ మీ. ఐ డోంట్ థింక్ అబౌట్ వెదర్ దిస్ విల్ అఫెక్ట్ మై యూనో my future or something. But really it's a challenging character and you deserve the you know the applause. Thank you. Congratulations. Thank you so much. And Anusha garu, congratulations andi, you showed the willpower of a woman and a empowered woman. Ippudu meer cheppinattu inda Kumar aunty reference iskunnaru. So oka empowered woman ni refer chestu how to go ahead in the life. Single parent ki there are many people and vallani replicable chesaru meer ee movie lo. Congratulations. And Sandy, thank you so much. Yeah, my question is like, you know, is it and what kind of the roles you are interested in, is it difficult for you to get the roles of your choice in the industry? Kachithanga and because if because I'm like new kabatti, I it's like one of those this thing that I can't choose whatever I want. I don't have that luxury to choose ippudaithe. So but elagaina I'll try to like enta varaku naaku character paranga I don't want to compromise something that is challenging, something that that'll help me to learn a lot as an actor. Adi eppudu I'll try to choose, but at the same time I don't think I as of now have that luxury to meek elanti role system like kotha koncham different ga ante range unna ippudu idi chesanu deenikana koncham different ga unnattu like the character alanti chesthe naaku better ante as an actor also it will be good for me to learn ani naaku anipisthundi. Yeah, Baker Medal lo meeku oka manchi gurtimpu vachindi. Ippudu mee laaga industry ki raavalanukune vallaki meer etlanti suggestion istharu? Suggestions ante andi industry lo okati entante patience chaala mukhyam, because you can get the break today or it can happen after like 10 years. అందుకే చాలా కష్టం అండ్ రిజెక్షన్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీడే ప్రాసెస్. సో అది లైక్ షుడెంట్ టేక్ పర్సనలీ. అండ్ ఎంత న్యూ స్కిల్స్ యూ కెన్ లెర్న్ అది చాలా బెటర్. ఎలాంటి స్కిల్స్ అనేవి కీప్ లెర్నింగ్ సంథింగ్ న్యూ, అది ఏదో ఒక క్యారెక్టర్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. లేకపోతే కొత్త లాంగ్వేజ్ ఇఫ్ యూ లెర్న్, అలాంటి మెయిన్లీ ఐ సజెస్ట్ దిస్ లెర్నింగ్ న్యూ స్కిల్స్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ రాకేష్ అన్న, వెరీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్ రాకేష్ గారు. దిస్ ఇస్ రాజా అండి. దిస్ ఇస్ రాజా ఫ్రమ్ మైగ్రీన్ మీడియా. మీ క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని అప్రోచ్ అయింది కొత్త డైరెక్టర్, మీకు చాలా జెన్యున్ స్టోరీలు అని చెప్పారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు కావాలనుకుంటే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి డైల్యూట్ కూడా చేయొచ్చు. అంటే ఉదాహరణకి టైటిల్ నేమ్ పేకమేడలు కాకుండా ట్రెండ్కు తగ్గట్టు పెట్టచ్చు, స్టోరీ లైన్లో హీరో ఫ్రెండ్స్ ట్రాక్ పెట్టచ్చు, ఎన్ఆర్ఐ ఉమెన్తో రొమాన్స్ సీన్స్ పెట్టచ్చు. ఎక్కడ మీరు ఆ ఛాన్స్ తీసుకోలేదు, ఆ చాయిస్ తీసుకోలేదు. డైరెక్టర్కి చాలా ఫ్రీడమ్ ఇచ్చారు, ఆయన ఏమనుకుంటున్నారో అదే చేయనిచ్చారు. అంటే ప్రొడ్యూసర్గా మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది ఈ కథని ఇంత బలంగా నమ్మడానికి? వెరీ గుడ్ క్వశ్చన్. నాకు సింపుల్ అండి. నాకు ఎలా చూస్తానంటే, ఎక్కువ అంటే కమర్షియల్స్కి వెళ్ళిపోయాం అనుకోండి సార్, బాక్స్ ఆఫీస్ సినిమా మనకి ప్రాఫిట్స్ చేస్తా లేనేసరికి ఏ కథ చేయలేం. ఉన్న కథలనే మళ్ళీ ఇంకోసారి ఆ కథలే తెమ్మంటాం. సో ఆ ట్రాప్లో పడకుండా అట్లీస్ట్ ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ దాట్ కథ మనకి నచ్చేస్తుంది, మనకు తెలుసు, మనకే తెలుస్తుంది, మనకు ఒక కనెక్షన్ వస్తుంది. అప్పుడు ఇంకా అసలు ఏం ఆలోచించాను. అది వచ్చిందంటే ఒక ఏ సినిమా ఇప్పుడు ఏ బడ్జెట్ అన్నా పర్లేదు, ప్రాబ్లీ ఇప్పుడు కొంచెం కంట్రోల్డ్గా ఉన్నా. ఇప్పుడు నీలగిరి కథ విన్నప్పుడు ఒక లోపల నుంచి మనకు ఒక వాయిస్ వినిపిస్తుంది, అరే ఇది చేస్తే బాగుంటుందని ఒక ప్రొడ్యూసర్గా. అంతే, ఇంకా అది పట్టుకుని ఇంకా వెళ్ళిపోతూ ఉంటా. క్యాలిక్యులేషన్స్ డెఫినెట్గా చేస్తానండి. ఎప్పుడు చేస్తామంటే స్క్రిప్ట్ అంతా మనకి ఇది చేస్తున్నాం అని మనం ఫిక్స్ అయిన తర్వాత ఓకే దీని చుట్టూట ఎలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అండ్ ఎలా సినిమాను ఆన్ చేయొచ్చు అనేది. ఇంకో క్వశ్చన్ అండి. ఇప్పుడు అట్లీస్ట్ మనకు ఒక 3 వీక్స్ ఉంటే బాగుంటుందండి. సో 3 వీక్స్ అయితే మినిమం ఉంటే బాగుంటుంది, బట్ వీ విల్ మేక్ ష్యూర్ దట్ 3 వీక్స్ తర్వాత ఏదన్నా ఓటీటీలో వచ్చేట్టు.
సో నీలగిరి గారు చెప్పండి. సో అన్ని క్లైమాక్స్ లో ఓపెన్ ఎండింగ్ పెట్టున్నారు, లైక్ ఏంటంటే హీరో క్యారెక్టర్ చేంజ్ అవ్వదు. సో అంటే ముందే ప్రొడ్యూసర్ చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటి, ఓకేనా ఇట్లా పెట్టడం అనేది, అంటే క్యారెక్టర్ ఎట్లా మారదు అనేది నేను చెప్తే బాగుంటుంది. అసలు అలా ఉంటేనే చేద్దామని మేము యాక్చువల్గా అషుడెంట్ పేర్లు చెప్పకూడదు కానీ పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఈ రెండు ప్రొడక్షన్ హౌసెస్కి తీసుకెళ్ళాము ఈ సినిమా. అది అంటే కొలాబరేషన్ అనమాట, అప్పుడు కొలాబరేషన్స్ చేసి చేద్దామని, అంటే వాళ్ళ ఫండింగ్ మనం చేద్దామని అనుకున్నాం. ప్రతి వెరీ సర్ప్రైజింగ్లీ వాళ్ళిద్దరూ హీరో మారాలి, సో క్లైమాక్స్ అంతా మనం మార్చాలి అని. క్లైమాక్స్ మారిస్తే సేమ్ సినిమానే మళ్ళీ చెప్తున్నామండి, మనకి ఎన్నోసార్లు చూసిన సినిమాని. సో ఇప్పుడు నీలగిరి ఎప్పుడైతే చెప్పాడే కదా, నేను ఎక్సైట్ అయిందే క్లైమాక్స్ అండ్ హీరో అనేవాడు మారడని. సో అది వెరీ పర్టికులర్, నీలగిరి ముందు నుంచి వెరీ పర్టికులర్ ఉన్నాడు అండ్ నాకు కూడా అదే చేయాలని. సో యా, కానీ అదే చాలా ప్లస్ అయిందండి, రొటీన్గా కాకుండా డిఫరెంట్గా బాగుంది. సో అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ సినిమా చాలా మంచి కాంటెంట్తో వచ్చున్నారు అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ డ్రాపో విత్ ప్రభాస్ గారు అండ్ చాలా స్టార్టింగ్ నుంచి అందరూ అడుగుతున్నారు ప్రభాస్ గారు ఏమైనా ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్నట్టు. ఆయన చాలా సినిమాలకు సపోర్ట్ చేస్తారు, స్టోరీస్ పెట్టడం కానీ ఇన్స్టాగ్రామ్ వాటిలో. ఇఫ్ ఇన్ కేస్ ఆయన అప్రోచ్ అయ్యారున్నారా, ఆయన ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి రీచ్ ఉంటుంది కదా, ట్రై చేసి ఉన్నారా సార్? డెఫినెట్గా ట్రై చేస్తాను, ఇంకా ఆయన ట్రై చేయలేదు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు నాకు కొందరు ప్రశేష్ విశ్వక్ అండ్ రాణా వీళ్ళందరూ సాయిధరం తేజ్, సో వీళ్ళు ఏంటంటే కొంచెం క్లోజ్ అనమాట. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళంటే ఆయన చాలా ఆల్రెడీ చాలా మటుకు ఆక్యుపైడ్ ఉంటాడు, ఎందుకు ఊరికి డిస్టర్బ్ చేద్దామని ఇప్పుడు వెళ్తాం. ఎందుకంటే సక్సెస్ అయిన తర్వాత వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు ప్రభాస్ అనే మళ్ళీ అటు తారక్ గారు బన్నీ వీళ్ళందరూ డెఫినెట్గా రీచ్ అవుతాను. ఇప్పుడు వెయ్యాలి, స్కెచ్ చేయాలి, ఎలా వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడ ఉండారు. ప్యాక్మెడ్లు చాలా బాగుందండి. సో మీ ఇందాక మీరు అన్నారు ఆడియన్స్ చాలా కనెక్ట్ అయ్యారు మూవీకి, నాకు ఫోన్ చేశారని చెప్పి. సో అట్లాగే మీరు ఈ మూవీలో ఎంత రూట్ లెవెల్కి వెళ్ళారు, మిడిల్ క్లాస్లో మీరు ఎంత కనెక్ట్ అయ్యారు, ఎందుకన్నానంటే సో మీరు రైటింగ్ రాసేటప్పుడు కానీ, ఒక కామెడీ సీన్స్ చేసేటప్పుడు కానీ, ఒక యాక్టర్స్తో వాళ్ళు యాక్ట్ చేయడం కానీ, సో ఒక కాన్స్టెంట్ ఎనర్జీ ఉండాలి. అంటే ఆడియన్స్కి రీచ్ అవ్వాలంటే మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ట్రావెల్ అవ్వాలి. సో ఆ కాన్స్టెంట్ ఎనర్జీ ఏంటి మేము ఇదివరకు మీకు తెలుసుకున్నది? బేసిక్గా లైఫ్ అండి. అంటే ఎనర్జీ అనేది నేను బాగా ఫీల్ అయ్యేది ఏంటంటే, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాము, మేము మీతో ఇంటరాక్ట్ అవుతున్నాము, సో ఇది తప్ప వేరేది బ్రెయిన్లోకి రన్ అయ్యొద్దు. సో ఈ మూమెంట్ని, ఈ సిచ్యువేషన్ని ఎంజాయ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఈ సిచ్యువేషన్కి ఏం కావాలన్నది స్ట్రాంగ్గా రన్ అవుతూ ఉండాలి. సో నాకు అది చాలా ఇష్టము, అది ఇష్టంలాగా అయిపోయింది. బై డిఫాల్ట్ తెలియకుండానే అవుట్ ఆఫ్ ఫోకస్కి వెళ్లకుండా ఫోకస్లో ఉండేలాగా ఉంది. సో నా రైటింగ్లో కూడా అందుకే నేను వేరే ట్రాక్లో వెళ్ళలేను. సో ఒక సబ్జెక్ట్ పెట్టుకుంటే అందులోనే ఏం ఎంత బాగా చెప్పొచ్చు అనేది ఫైండ్ అవుట్ చేస్తా, కానీ కామెడీ కోసం వేరే ట్రాక్ లేకపోతే ఇంకొక మసాలా కోసం అట్లా చేయలేను. సో అది ఈ ఎనర్జీ రన్ అవ్వడానికి లేకపోతే ఇంతమంది కనెక్ట్ అవ్వడానికి ఏంటంటే మేజర్ రీజన్, నేను బాగా చూసిన లైఫ్ని నేను బాగా బలంగా నీ పోర్ట్రేట్ చేయగలను ఒక కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళాను. సో అందుకోసమే హీరోయిన్ అన్న క్యారెక్టర్ చేశారా, వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఛాన్స్? లేదు, నేను ఒక ఒక 5 to 10 మెంబర్స్ని నేను నాలాగా కొంచెం చేయగల అంటే చేయగలిగే వాళ్ళని అందరినీ ఆడిషన్స్ తీసుకున్నాను. ఆడిషన్స్ తీసుకున్న తర్వాత నాకు అనిపించింది, సో నేను చేస్తే బాగుంటుందని ఒక గట్ ఫీలింగ్ నాకు అనిపించింది. ఎందుకంటే రీజన్ ఏంటంటే చిన్న చిన్న మైన్యూర్ డీటెయిల్స్ ఉంటుంది అంటే ఫిలింలో ఉంటుంది. సో క్యారెక్టర్ డ్యూరేషన్ చాలా తక్కువ ఉంటుంది, 1-1.5 సీన్ ఉండే క్యారెక్టరేషను. కానీ ఇరిటేషన్ అనేది మ్యారేజ్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ఒక ఇరిటేషను, అది తెలిసి చేసామా తెలియక చేసామా, ఇవన్నీ చాలా హోంవర్క్ ఉన్నాయి. సో నేను ఆర్టిస్టులకు కొంతమంది ఈ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నప్పుడు వాళ్ళు ఆన్ ద ఫేస్ చేస్తున్నారు కానీ వాళ్ళు సైకలాజికల్గా దాన్ని తీసుకురాలేకపోతున్నారు. సో డైలాగ్లో చెప్తున్నారు కానీ తీసుకురాలేకపోతున్నారు. సో అదంతా నేను అర్థం చేసుకుని నేను చేసేద్దామని ఫిక్స్ చేశాను. అది ఓకే. విడత్ గారు అండి, యూ డన్ పెర్ఫెక్ట్ జాబ్ అండి. అసలు ఈ రోల్కి మీరు తప్ప వేరే వాళ్ళు ఎవరు ఉండరు, ఊహించుకోవడం కూడా కష్టంగానే ఉంది. సో అంత బాగా చేశారు. సో అంటే ఈ మూవీలో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్యారెక్టర్ అనేది చేంజ్ అవ్వదు. సో క్లైమాక్స్లో కూడా అట్లాగే ఉంటుంది. సో ఎప్పుడైనా డిస్కషన్ వచ్చిందో డైరెక్టర్తో, నా ఎండింగ్ కూడా నాకు ఇలాగే ఉంటే నెక్స్ట్ నాకు నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందేమో, నెక్స్ట్ క్యారెక్టర్ కూడా నాకు ఇట్లాగే వస్తాయని ఎప్పుడు అనుకున్నారా? కాదండి, ఫస్ట్
నా ఫస్ట్ టైం వెన్ ఐ హర్డ్ ద స్టోరీ నరేషన్ అప్పుడు ఆ లాస్ట్ పాయింట్లో హీ వోంట్ చేంజ్, అప్పుడే నేను ఫిక్స్ అయ్యాను, ఓకే లెట్స్ డూ ద మూవీ, దిస్ ఇస్ ది మోస్ట్ ఎక్సైటింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ అని. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ దట్ ఐ ఆఫ్ ది క్యారెక్టర్ దట్ ఐ రియలీ రియలీ లైక్. బేసిక్లీ ది హీరో కాదండి, యాక్చువల్లీ వరలక్ష్మి హీరో, విలన్ యాక్చువల్లీ. డౌన్ అవును కాదు, ఐ మీన్ ద బేసిక్ క్యారెక్టరైజేషన్ అండి, నాట్ జస్ట్ మీ, ద బేసిక్ క్యారెక్టరైజేషన్ ఆఫ్ లక్ష్మణ్ ఈస్ నాట్ హీరో. వీ ఆల్సో వీ షుడ్ నాట్ లుక్ అట్ హిమ్ యాజ్ అ హీరో, హీఈస్ అ విలన్. యునో వీ కాంట్ పోర్ట్రే హిమ్ యాజ్ అ హీరో ఇన్ ద విత్ ది ఆడియన్స్, దట్ విల్ బి రియలీ రాంగ్. షీఈస్ ద హీరో, హీస్ యాక్చువల్లీ ద విలన్, బట్ హీ లీడ్స్ ద స్క్రిప్ట్ అండి. సో అండ్ to come to your point, that last point only really actually made me do the movie. Okay, Anusha gar, meeru asla ayana senior actor gani meeru matram asla next level chesarandi. So endukantunnanante meer body language kuda nadichetappudu kuda chaala oka rhythm ga untadi, ante oka mass character ela untundi, ela nadustaru, etla maatladtaru, oka reckless husband ela behave chestadu. సో అనేది చాలా ఒక ఎట్లాంటి వర్క్షాప్ చేస్తారు అసలు, అంటే ఎంత పర్ఫెక్ట్గా రావడానికి అంత ఈజీ కాదు, ఆన్ ది స్క్రీన్ ముందు ఎంత రిహాల్ చేస్తే కానీ అటువంటి అవుట్పుట్ రాదు. సో వాటి గురించి చెప్పండి. ఖచ్చితంగా అండి, డెఫినెట్లీ ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్ బిఫోర్ ఇన్ ద ప్రీ ప్రొడక్షన్లో. మేము ఆల్మోస్ట్ లైక్ ఒక 2 మంత్స్ రిహర్సల్స్ చేసుకుని ప్రతి ఒక్క లైక్ మేకప్ పరంగా, లైక్ మీరు చెప్పినట్టు బిహేవియరల్ ఇప్పుడు మేనరిజమ్స్ అండ్ ఎవ్రీథింగ్ వీ వర్క్డ్ ఆన్ ఇట్. అండ్ వీ షాట్ 1 వీక్ బిఫోర్ అది షూట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ షూట్ చేసుకుని ఫుటేజ్ చెక్ చేసి ఏది బాగా చేయొచ్చు, లైక్ మిస్టేక్స్ ఏమవుతుంది, అది చాలా హెల్ప్ అయింది. సో అంతవరకు చేసాం కాబట్టి కొంచెం షూట్లో ఓకే అని కొంచెం ఓకే 70% ఐ అండర్స్టూడ్ ద క్యారెక్టర్ లిటిల్ ఆన్ వెన్ ఐ వాస్ పర్ఫార్మింగ్. So yeah, definitely the preparations helped a lot, the rehearsals and okay. Sir ante Rana garu, Sadharan Tej garu, Vishwak Sen garu, Adishesh garu illanda tweet chesaru velakantena special show esara yana pesnara ani. సో అండ్ దెన్ రీచ్ అయ్యానండి, రీచ్ అయ్యి నేను వర్క్ చేసిన డైరెక్టర్స్ యాక్టర్స్ ప్రొడ్యూసర్స్ అందరికి రీచ్ అయ్యాను. సో ఇవాళ రేపు లోపల చూస్తారు, సో ఇవాళ మోస్ట్లీ రేపు చూడొచ్చలా, ఇంకా ప్రాబ్లీ నచ్చితే ఇంకా షేర్ చేస్తారు. ఓకే, అంటే మీ జోనర్ నుంచి నెక్స్ట్ వచ్చే స్టోరీ ఎట్లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ కొంచెం కమర్షియల్ కామెడీ చేస్తా, రియలిస్టిక్ అప్రోచ్ కదా ఇప్పుడు మన. యా, ఇది కొత్త మన తెలుగు ఆడియన్స్కి, మన తెలుగు ఆడియన్స్కి నచ్చింది. అండ్ ఒక ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ సాంగ్స్ అది. సో డెఫినెట్గా అది అందరికీ నచ్చుతుంది, నేనే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అది ఎప్పుడు తేవాలనేది. ఈ జితేందర్ రెడ్డి కొంచెం సీరియస్ ఫిల్మ్ మళ్ళీ అది, అది తర్వాత మన ప్రొడక్షన్ నుంచి డెఫినెట్గా ఐఎమ్ ష్యూర్ ఎవ్రీబడి విల్ లవ్ ఇట్. పెద్ద హీరోస్తోనా కొత్త వాళ్ళతోనా? అది నేనే చేస్తాను అండి, అది మీరే చేస్తారు, నేను చేసుకుంటానని. సో అది నచ్చింది కదా, అది కూడా యాక్చువల్గా మొత్తం అమ్మాయి మీద ఉంటుంది సినిమా అంతా. సో ఆ సినిమా అంతా అమ్మాయి మీద, వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఓకే సార్. నీలగిరి గారు, అంటే సినిమాలో ఎక్కువ హీరోయిన్ గారిని ఎక్కువ చూపించేశారు, హీరో గారి క్యారెక్టర్ ఎందుకు డౌన్గా చేశారు? ఎందుకు డౌన్గా చేశారు అంటే క్యారెక్టరైజేషన్ డౌన్ ఉంది హీరోది, ఎక్కువ హీరోయిన్గా డామినేట్ చేస్తున్నారు కదా. లేదండి, ఇంట్లో ఒక హస్బెండ్ ఎలా అయితే బిహేవ్ చేస్తాడో, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచన కానీ హీరోని డౌన్ చేయాలనే ఉద్దేశం అసలు అయితే ఎక్కడ లేదు. సో లక్ష్మణ్ క్యారెక్టర్ ఏంటి, లక్ష్మణ్ బిహేవియర్ ఏంటి అన్న థాట్లోనే ప్లాన్ చేశాను, కానీ వాంటెడ్గా డౌన్ చేయాలని కాదు. ఓకే, డైరెక్టర్ గారు, సో సినిమాలో స్వాహ అని ఒక ఫోక్ సాంగ్ పెట్టారు. యాక్చువల్లీ ఫోక్ అంటే మొత్తం డ్యాన్స్ మాస్ అలా ఉంటుంది, బట్ ఈ సాంగ్లో వచ్చేసి కొంచెం ఎమోషన్ కూడా యాడ్ చేశారు. సో దానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉన్నాయి? అండ్ దట్టు ఆ సాంగ్కి మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది, ఎలా అనిపిస్తుంది? గుడ్ క్వశ్చన్ అండి. అంటే నా థాట్ ఏంటంటే బేసిక్గా జనరల్గా ఇలాంటి అంటే ఆ క్యారెక్టర్ విలేజ్కి వెళ్తుంది. సో విలేజ్కి వెళ్ళినప్పుడు విలేజ్ దగ్గర జరిగే సిచ్యువేషన్స్ అన్నిట్లలో కూడా మనకు తెలిసిన జానపద కథలే ఉంటాయి. అంటే మన చెక్క భజన కావచ్చు, లేదా హరికథలు కానీ, బుర్రకథలు కానీ ఇవే ఉంటాయి, ఆర్ట్ ఫామ్స్ అయ్యే ఉంటాయి. సో అలాంటి ఆర్ట్ ఫామ్స్ని త్రూ ద్వారా ఇక్కడ ఒక సిచ్యువేషన్ని చెప్పాలనేది అనిపించింది. సో నా లక్కీగా ఆయన మాస్టర్ గారు, ఆయన అనంతపూర్లో ఉంటారు. సో ఆయన అనంతపూర్లో ఉంటారు, ఆయన చెక్క భజన రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. నేను యూట్యూబ్లో చూస్తున్నాను ఈ ఆర్ట్ ఫామ్ వల్ని ఎలా ఫైండ్అవుట్ చేయాలి అన్నట్టుగా. సో తనతో రీచ్ అయ్యాము, తనతో మాట్లాడాము, మాట్లాడిన తర్వాత సో తను ఏంటంటే బిలీవ్ చేయలేదు, అంటే సినిమా ఇస్తారు అనేది బిలీవ్ చేయలేదు. సో ఆ కైండ్ ఆఫ్లో డిజైన్ చేద్దామని థాట్ వచ్చింది. వాళ్ళే వచ్చారు అక్కడి నుంచి,
ఒక 50 సాంగ్స్ మా ముందు పాడారు. నాకు ఈ బేసిక్గా ఈ కైండ్ ఆఫ్ సెటైర్ ఉంది ఈ టోన్లో. సో నేను స్మరణ్ మా రైటర్ కార్తీక్ అని ఆన్ ద స్పాట్లో డిసిషన్ తీసేసుకొని వెంటనే మీరు రాకేష్ చెప్పేది ఇది వర్కౌట్ అవుతుంది అని. సో అలా అది క్రియేట్ అయినది. సో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది. అంటే మేజర్గా హానెస్టీ క్రియేట్ అయింది అక్కడ. నీలగిరి గారు అంటే పార్ట్ టూ ఫీల్ అయ్యారు, ఎస్పెషలీ మా మదర్ రాకేష్ గారు. అంటే సినిమాకి మెయిన్గా అనూష గారు కదా ప్రొడ్యూసర్. అవునండి, ఆవిడ కథ విన్నప్పుడు కానీ సినిమా చూసినప్పుడు కానీ ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు, ఆవిడ నుంచి వచ్చిన అవుట్పుట్ ఏంటి? అనూష గారిని ఎందుకు స్టేజ్ మీదకి తీసుకురావట్లేదు మీరు? అనూష, కేతను వీళ్ళిద్దరూ చాలా బ్యాక్ బోన్ అండి. వాళ్ళు ఏంటంటే బోల్ అండ్ పనులు బయట చేసుకుంటున్నారు. ఇంకా రిలీజ్ బడ్జెట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో ఆ పనుల మీద ఉన్నారనమాట. అండ్ వాళ్ళు రారు పైకి, ఎంత పిలిచినా కూడా వాళ్ళు రారు. అందుకే మీరు కూడా ఒక ప్రమోషనల్ వీడియో చేయించండి వాళ్ళ చేత. వాళ్ళ చేత డైరెక్టర్ గారు సినిమా చూసుకుంటే అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి